అకాల వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది బాల్కొండ నియోజకవర్గంలోని వేలాది ఎకరాల్లో వాణిజ్య పంటలు నేలరాలాయి వరితో పాటు సజ్జలు నువ్వులు శనగ మొక్కజొన్న చేతికి అందకుండా పోయాయి కనీసం పెట్టుబడి అయినా దక్కలేదని రైతులు వాపోతున్నారు రైతుల దయనీయ పరిస్థితులు కలిసి వేస్తుందని బాల్కొండ బీజేపీ నియోజకవర్గం మల్లికార్జున మల్లికార్జునరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కళ్లాల్లో ధాన్యం తడిసి ముద్దైనా అధికార పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదని విమర్శించారు బాల్కొండలో పంట నష్టంపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి గత పది రోజులుగా కూడా జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి సాయంకాలం కాగానే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అవుతుంది ఉరుములు మెరుపులు వడగండ్లతో కూడినటువంటి భారీ వర్షాలు పడుతున్నాయి దానికి తోడు బలమైనటువంటి ఈదురుగాలు వీసుండటంతో పంట పంటంతా కూడా నీలరాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇప్పటికే ముప్పై ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు అయితే బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి కొంత వాణిజ్య పంటలు ఎక్కువగా పడుతాయి జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే కమర్షియల్ క్రాప్స్ కొంత బాల్కొండ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలోని రైతులంతా కూడా కొంత కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా సాగు చేస్తారు సజ్జా మొక్కజొన్న నువ్వులు ఇట్లాంటి పంటలను ఎక్కువగా సాగు సాగు చేస్తుంటారు పంట అంతా కూడా ప్రస్తుతం చేతికొచ్చినటువంటి పరిస్థితి కొద్ది రోజుల్లో పంట కోసి ఆరబెట్టేందుకు సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఒకసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి గత పది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు పంట ఎక్కడికక్కడ నీలవాలిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నారు మాట్లాడదాం బాల్కొండ రైతులు ఉన్నారు ఏం చెప్తారు వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాగా చెప్పండి ఎన్ని ఎకరాలు సాగు చేసాను ఇది మూడు ఎకరాలు సాగు చేసినాం అయితే పసుపులకు ధర లేక పసుపు నీళ్ళని తీసుకొని సజ్జ పంట పెడితే బాగుంటుందని ఇది పెట్టుకుంటే బాగా ఆశతో ఉంటుంది ఏం అర్థం కాకుండా ఇప్పుడు వర్షాలు వారం రోజుల ఇట్లా గురు చుట్ల ఏం మనసును పట్టకుండా చేసేస్తుంది ఏ సాగం పంట కూడా రాదు ఇక ఎంత పెట్టుబడి దీని మీద అంటే ఒక బిగాన పది పద్దెనిమిది వేల కాడికి ఖర్చు పెట్టిన మీరు వాళ్ళకి ఇప్పుడు ఆశ మంచిగా ఉండే ఒక పదిహేను క్వింటల్ కాడికి వెళ్తాయని ఆశ ఉండే ఇక పదిహేను కాదు ఇక పది క్వింటల్ కూడా వెళ్ళేటట్లేదు పెట్టుబడి వెళ్తుంది ఇక పెట్టుబడి అయితే వెళ్తుంది అంతే కోరుతున్నావు ప్రభుత్వానికి ఏం కోరుతున్నావు ఏ వాళ్ళు ఎంత ఇచ్చినా మాకు తక్కనే రైతు కష్టం చూసినయితే అది అనుభవం ఉంటుంది ఏది ఉత్తమ మాటలు చెప్పి వెళ్ళిపోతే ఏం లాభం కానీ ఇట్లా అయినప్పుడు ఆదుకుంటే అది ఒక ప్రభుత్వం అంటారు ఇదో రైతులు అంటారు ఇది ఆదుకున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వం కాదు మేము రైతులంగా అంటే ఇప్పుడు ఒక బిగానా యాభై వేలు ఇచ్చినా మాకు దానికి సరిపోయేంత కూలి వచ్చినట్టు ఉంటుంది లేకుంటే ఇక తక్కిచ్చినా మాకేమి నేర్పట్లేదు ఇక అన్న చెప్పండి మీరేం సాల్వ్ చేశారు నేను పొలం సార్ నేను పరిస్థితి ఉందా పంట ఉందా పంట ఏం సార్ మనకు పదిహేను సార్ పొలం కొస్తే ఎనిమిది సంచులు అట్ల ఇల్లు మొత్తం కింద పడిపోయింది మొత్తం మొత్తం ఇట్లనే సేమ్ ఇట్లనే అయిపోయింది సార్ పది సంచులు అట్ల ఇల్లు పెట్టుబడి ఏం చేయాలా ఏం కథ అర్థం ఆ మిషన్కి ఏమైనా ఏం డిమాండ్ చేస్తున్నావు ఒక రైతుగా డిమాండ్ గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తే అలా దయ అది లేకపోతే లేదు ఏం చెప్తావు సార్ చెప్పండి మీరు నువ్వు నువ్వు సాగు చేసినామండి నువ్వు సాగు చేసి మొత్తం అది నూరు వేసి చేసి పెట్టినవి అకాల వర్షాలు వేసుకి మొత్తం అంత వచ్చి ఖరాబ్ అయిపోయింది ఎక్కడానికి ఒక నాలుగైదు గింటలు వచ్చి ఒక నలభై నుంచి యాభై వేలు వస్తాయి అనుకుంటే మొత్తము ఏం లేకుండా ఖరాబ్ అయిపోయింది ఒక ఎకరా ఒక వచ్చే పరిస్థితి లేదు పెట్టుబడి పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు వస్తున్నారు రాసుకుని పోతున్నారు ఎప్పుడు నష్టపరిహారం వచ్చింది లేదు ఈసారి 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 అన్నా కానీ నష్టపోయిన దానికి కొంచెం వడగన్ల వర్షం ఎక్కువ నష్టపోయినాం కాబట్టి ఎకరాంకు ఒక పదిహేను ఇరవై వేలు ఇచ్చినా గానీ పెట్టుబడి ఖర్చులన్నీ వెళ్ళిపోతాయని చెప్పేసి ఆశిస్తుంది ఈ రోజు బాల్కొండ కాన్స్టెన్సీలో కాన్స్టెన్సీ నేత మన రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు ఆయన క్షేత్రస్థాయిలో ఉదయం నుంచి కూడా కాన్స్టిటెన్సీ మొత్తం జరుగుతున్నారు పర్యటన చేస్తున్నారు రైతులే పంటలు ఏ మేరకు డామేజ్ అయినాయి ఎట్లా జరిగినాయి ఏం జరిగింది రైతులకు ఏం చేస్తే బాగుంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మల్లికార్జున గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఉదయం నుంచి మీరు క్షేత్రస్థాయిలో జరుగుతున్నారు గత వారం పది రోజులుగా కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్నారు ఏంది రైతుల పరిస్థితి ఏంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్న రైతులు పరిస్థితి ఎట్లుందంటే ఈ అకాల వర్షాల వల్ల ఎన్ని తీరులో నష్టపోవాలో అన్ని తీరు నష్టపోయారు కూత గోయకపోతేనా రాలిపోయినాయి కోత కోస్తేనా కళ్ళల్లో పెట్టుకున్నారు మొత్తం మొలకలు వస్తున్నాయి ఇప్పుడు వానలతోనే పొద్దున పూట ఎండ మళ్ళీ సాయంత్రం కాగానే ఇంత వాన పడి మళ్ళా మళ్ళీ ఎండబెట్టే పరిస్థితి గవర్నమెంట్ ఏమో మాయస్టర్ తగ్గాలి తగ్గితేనే తీసుకుంటామంటుండ్రు ఈరోజు మాయస్ చర్ తగ్గే పరిస్థితి లేదు వానలు పడుతున్నాయి ఎట్లున్నాయో అట్లా తీసుకోండి అంటే వాళ్ళు వచ్చి బంద్ చేసినరు ఈరోజు కాటలు బంద్ అయిపోయినాయి ఎక్కడ చూడు కళ్ళాల మీద పడున్నాయి వారి ఎవరు పట్టించుకునే పోలేదు అది కాక ఇంకా కడుపు మంట ఏంటంటే రైతుకి ఇంత కష్టాల రైతు ఉంటే ఒక్క నాయకుడు వచ్చి మాట్లాడే పరిస్థితులు లేరు అది కాకుండా సెక్రటేరియట్ ఇనాగ్రేషన్లు కాళ్ళు మొక్కించుకున్నాడు ఇవి కాకుండా ఆత్మీయ సమ్మేళనం పెట్టి దావతులు చేసుకున్నాడు ఈ చిల్లర చేష్టలు చేయడం వల్ల రైతులు ఇంకా కోపం మీద ఉన్నారు దయచేసి ఇప్పటికి చెప్తున్నా ఇంకా ఆరు నెలలు ఉంది మీ గవర్నమెంట్ ఇప్పటికన్నా వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు కొంచెం మీరు ఏమైనా చేయగలిగితే చెయ్యిండ్రీ ఎట్లుందో అట్లా కొనుండ్రి వరిని కొన్ని తరలిచ్చుండ్రీ ఇప్పుడు చూడు మీరు సజ్జ మొత్తం పాడైపోయింది నువ్వులు రాలిపోయినాయి బూజు పట్టిపోయినాయి పంట తీవ్ర నష్టాలున్నాయి రైతులు అదే ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినట్టు ఫసల్ బీమా యోజనలు పెట్టుంటాయి ఇప్పటివరకు దీనికి ఏమైనా కాంపన్సేషన్ వచ్చేది రైతుకి ప్రతి రోజు నుంచి వర్షాలు పడుతున్నాయి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తారు రైతులు వెయిట్ చేస్తున్నారు గ్రామానికి వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు వస్తారు కావచ్చు పడ నష్టం వంచేస్తారు ఎంతో కొంత మాకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇప్పిస్తారని ఎదురు చూస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అధికారులు తిరగట్లేదు సార్ ఎట్లా చూస్తారు దీన్ని అధికారులు తిరగకపోడు కాదు సార్ అధికారులకు వీళ్ళు ఫోన్ చేసి ఫోన్ లేకపోతే సెల్ ఫోన్ లాభ పెట్టుకుని తిరుగుతుంటారు అధికారులు వాళ్ళు చెప్తున్నారు ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు ఏం చెప్తున్నారు కానీ మేము చేయలేము సార్ పాల్కొండ కాన్స్టెన్స్ అంటే రైతులు రైతులు బాల్కొండ అంటే రైతులు రైతులు అంటే వాల్కొండ సో కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా మిగతా ప్రాంతాలతో ఎక్కువ పోలిస్తే ఎక్కువ కమర్షియల్ క్రాప్స్ సాగుతాయి రైతులు చాలా ఇంట్రెస్ట్ గా కమర్షియల్ క్రాప్స్ సాగు చేస్తారు ఇట్లాంటి పరిస్థితులు అకాల వర్షాలు వాళ్ళ ఇబ్బందులకు గురిస్తున్నాయి తిరిగి మళ్ళీ సాంప్రదాయ పండలేకపోతే కొంత ఆర్థికంగా వాళ్ళు వెనుకబడే అవకాశం ఉంటుంది ఎట్లా చూస్తారు సార్ ఈ సమస్యకు పరిష్కారాన్ని ఎట్లా ఈ సమస్యని చాలా సీరియస్గా తీసుకోవాలి గవర్నమెంట్ గవర్నమెంట్ రైతుల దగ్గర రావాలి అసలు ఏం చేద్దాము ఎట్లా కాంపన్సేషన్ వీళ్ళు మీకు మీకు ఎట్లా కాంపన్సేట్ చేయాలని ఆలోచించాలి కేసీఆర్ ఇప్పుడైనా కళ్ళు తెరిచే ఆ ఫసల్ బీమా యోజనలో రైతులకు కట్ ప్రీమియం కట్టు స్టార్ట్ చేయాలి కరెతే కానీ ఇట్లాంటి నష్టాలు వచ్చినప్పుడు రైతును ఆదుకునే పరిస్థితి ఉంటుంది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పి గవర్నమెంట్కి సోయలేదు రైతుకు ఏం చేయాలని రైతుకు కూడా ఆలోచన వస్తలేదు ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు హార్వెస్టర్లకు పైసలు ఇచ్చుకుంటే పడుతున్నారు రైతులు ఈరోజు వీళ్ళు వీళ్ళు సంపాదించేది లేదు ఆ హార్వెస్టర్లు కూడా రేట్లు పెంచారు బాగా గంటకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు తీసుకుంటున్నారు వాళ్ళకు డబ్బులు ఇస్తుందికే వాళ్ళకి హార్వెస్టర్ బిల్స్ ఉంది కానీ వాళ్ళకు ఒక పైస మిగులుత రైతులకు ఈ కోత ఖర్చులకు కూడా వెళ్తలేవు రైతులకు ఇది పరిస్థితి వీళ్ళది వీళ్ళని ఆదుకునే ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి మినిస్టర్ గారు ఒకసారి రావాలి క్షేత్రశాల పర్యటించాలి చూడాలి రైతులను ఆదుకునే ఎట్లా ఆదుకోవాలని చెప్పి రైతుల కూర్చొని మాట్లాడాలి మరో రానున్నటువంటి రోజుల్లో కూడా మూడు నాలుగు రోజుల్లో కూడా వర్షాలు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వాన్ని మాత్రం తమను ఆదుకోవాలి ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నటువంటి సిచువేషన్ ఓవరాల్గా ఉమ్మ నిజాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్ ఫీ న్యూస్ నిజామాబాద్ జిల్లా